పాలపొడితో గులాబ్ జామ్ చాలా రుచికరంగా ఉంటుంది. కొన్ని కొన్ని పిండి వంటలకి అట్టే శ్రమ పడకుండా ఇట్టే తయారు చేసేయచ్చు. మరికొన్ని పిండి వంటల కోసం నానా హంగామా చేయాల్సి వస్తుందండి. తీరా పూర్తయ్యాక చేయడంలో ఏ కాస్త పొరపాటు వచ్చినా పిండి వంట రుచికే కాక ఆకారం కూడా చెడిపోతుంది. అటువంటి పిండి వంటల జాబితాలో చేరిందే ఈ గులాబ్ జామ్. అందరికీ నమస్కారం. సిరి రుచులు చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మంచి రెసిపీ వీడియోస్ కోసం సిరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రతి చోట పాలపొడి కానీ స్కిమ్ మిల్క్ కానీ దొరుకుతాయి కదా, ఈ పాలపొడితో పాలకోవా చేసి గులాబ్ జామ్ తయారు చేయొచ్చు. కానీ ఇవి మామూలు కోవా గులాబ్ జామ్ లాగా గుల్లవిచ్చవు, రుచికి మటుకు బాగానే ఉంటాయి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. పాలపొడి 6 టేబుల్ స్పూన్స్, నీళ్లు 2 కప్పులు, చక్కెర 1 టేబుల్ స్పూన్, ఇది మనకి పిండి కలిపేటప్పుడు కావాలి. షుగర్ సిరప్ కోసం సపరేట్గా 2 కప్పుల చక్కెరని తీసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇది కూడా మనకి పిండి కలిపేటప్పుడు కావాలి. అలాగే డీప్ ఫ్రై చేయడానికి కొద్దిగా నెయ్యి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి 1 టీ స్పూన్, మైదాకి బదులు గోధుమ పిండి వాడుతున్నాను, కొంచెం హెల్తీగా చేద్దాము అని. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేయండి, వేయకపోయినా పర్వాలేదు. నీళ్లు మరిగించాలి. నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ మరిగించిన నీళ్లు పాలపొడిలో పోయాలి. ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలపాలి. 10 నిమిషాల వరకు బాగా కలిపినట్లయితే పాలపొడి చక్కగా నీళ్లలో కలిసిపోతుంది, పాలలాగా అయిపోతుంది. ఈ కలిసిన పాలని ఒక పాత్రలో పోసి స్టవ్ మీద మీడియం సగం పెట్టి స్పూన్తో తిప్పుతూ ఉండాలి. కొంతసేపటికి నీళ్లని ఇగిరి పాలు ముద్దగా అవుతాయి. ఈ ముద్ద 1 కప్పు వరకు వచ్చింది కదా మనకి, సో ఈ ముద్దకి 1 టేబుల్ స్పూన్ చక్కెర, గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ యాడ్ చేసి చేతితో బాగా మర్దన చేయాలి. చిన్న చిన్నగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉండలు చేసేటప్పుడు ఈవెన్గా రోల్ చేసి క్రాక్స్ లేకుండా చూసుకోండి. చిన్న చిన్న ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక తడిపిన క్లాత్ కానీ తడిపిన కిచెన్ పేపర్ టవల్ కానీ ఆ ఉండల మీద కవర్ చేసి పక్కన పెట్టాలి. ఒక వెడల్పాటి పాత్రలో 2 కప్పుల చక్కెరను పోసి లేతపాకం పట్టుకోవాలి. లేతపాకం వచ్చాక చివర్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేయాలంటే వేయండి, అది మీ చాయిస్. ఇక్కడ నేను వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేసి పాకం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి చక్కెర లేత పాకం వచ్చేసింది కదా, సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో డీప్ ఫ్రై కోసం నెయ్యి వేసి, నెయ్యి కాగాక మనము చేసి పెట్టుకున్న ఉండలు ఒకదాని తర్వాత ఒకటి నేతిలో వేస్తూ తిప్పుతూ ఉండాలి. నెమ్మదిగా వేపుతూ ఎరుపు రంగు వచ్చేదాకా వేయించాలి. ఎరుపు రంగు వచ్చాక నేతిలో నుంచి తీసి మనము పట్టి పెట్టుకున్న చక్కెర లేతపాకంలో వేయాలి. ఇవి మీరు చూస్తున్నట్టయితే మామూలు కోవా ఉండలంత గుల్లవిచ్చి పాకం పీల్చుకోవు, అయినా తినడానికి రుచిగా మటుకు ఉంటాయి. మీరందరూ కూడా ఈ పాలపొడితో గులాబ్ జామ్ని ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రుచికరమైన పిండి వంటకం నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకి ఈ గులాబ్ జామ్ రెసిపీని షేర్ చేసి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీ వీడియోస్ కోసం సిరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఎప్పటిలాగే మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ మీ సిరి రుచులు.